కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డిని ముక్కుసూటిగా అడగడం జరిగిందని టీడీపీ నాయకులు వెసెస్ ముక్తియార్ ఫైర్ అయ్యారు. బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజనీపై ఉన్న పోలీస్ నకిలీ కరెన్సీ కేసు వివరాలు తెలిపారు. యూట్యూబర్స్, ఎలక్ట్రానిక్ మీడియా, స్క్రిప్టెడ్ మీడియా అందరికి పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశము పొద్దుటూరు పట్టణ ప్రజలు, మన జిల్లా ప్రజలు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన పొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాలంటీర్లు, వాళ్ళకు కావాల్సిన పొలిటికల్ లీడర్లు, ప్రజా ప్రతినిధులు అందరినీ ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుని 8000 మంది సైన్యాన్ని తయారు చేసినాము. ఈ సైన్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేస్తారు, మేమే గెలుస్తాము. తెలుగుదేశం పార్టీ మా ఊపిరంత ఉన్నంత వరకు పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరనీయము, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాము. అక్కడ ద్వారా ఒక విధంగా పార్టీ రావాలంటే మాకు ప్రపంచ ప్రాణాలు ఉన్నాయి, ఆ ప్రపంచ ప్రాణాలు పోవాలా? ఒకటి నా బావమరిది, రెండు మా అన్న కిరణ్ కుమార్ రెడ్డి, మూడు నేను, అంటే ఎమ్మెల్యే ఏమంటే నేను ఎమ్మెల్యే, నాలుగు ఏదో చెప్పినాడు కార్యకర్తలు అందరూ, వాలంటీర్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కలిసి మన ప్రపంచ ప్రాణాలు పోస్తే తప్ప తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో తెలవనివ్వము అని చెప్పడం జరిగింది. మేము రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని ఒకటే సవాల్ ఇస్తుంటా ఉన్నాం, నువ్వు 8000 మందిని సైన్యాన్ని తయారు చేసినావు అంటాడు. పొద్దుటూరు పట్టణం చేసినా అంటాడు. పొద్దుటూరు పట్టణంలో ఎన్ని అరాచకాలు జరిగినాయో కూడా నువ్వు చెప్పాలి. ఏమేమి స్మగ్లింగ్లు జరుగుతున్నాయి, ఏమేమి అరాచక పనులు జరుగుతున్నాయి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు పనులు జరుగుతున్నాయి, అవన్నీ కూడా నువ్వు చెప్పాలి. అభివృద్ధి అంటావా? అభివృద్ధి ఒకరోజుతో అయిపోయేది కాదు, నిరంతర ప్రక్రియ. గతంలో ఉండే ప్రభుత్వాలు చేసినది దానిపైన ఏమైనా ఉంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు రిపేర్ చేసుకుంటూ ఉంటాయంతే. దానికి భిన్నంగా రాజమౌళి ప్రసాద్ రెడ్డి కానీ పైన రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ కూల్చివేతల ప్రభుత్వంగా పేరు తీసుకున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిలేదు. ఇప్పుడు పొద్దుటూరులో కూడా గాంధీ రోడ్లో డివైడర్లు ఉన్నాయి, మైదుకు రోడ్లో డివైడర్లు ఉన్నాయి, మైదుకు రోడ్లో కాలువలు ఉన్నాయి, గాంధీ రోడ్లో కాలువలు ఉన్నాయి, లేనిటి ఏమీ ఒకటి కూడా చేయలేదా? ఉండేటి తీసేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు, వాళ్ళ మనుషులకు లభ్యకోరే విధంగా ఎస్టిమేషన్స్ చేయించుకుని వేరే వాళ్ళ టెండర్లను కానివ్వకుండా సింగిల్ టెండర్, ఏది కూడా సింగిల్ టెండర్, ఎక్సెస్ రేటు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నీ పరిపాలన సాగుతూ ఉంది. ఇకపోతే నువ్వు 8000 మందిని నేను సైన్యాన్ని తయారు చేస్తా అంటున్నావు, ఆ 8000 మందిలో స్మగురాలు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఇప్పించిన డైరెక్టర్లు కానీ, నువ్వు ఇప్పించిన కౌన్సిలర్లు కానీ, క్రికెట్ బుద్ధులు ఎంతమంది ఉన్నారు? నిన్న ఒక ఆమె కర్ణాటకలో దొంగ నోట్లు చలామణి చేస్తా పొద్దుటూరుకు సంబంధించిన ఆమె దోసానిపల్లె రజని, ఈమెకు డైరెక్టర్ పోస్ట్ ఇప్పించాం. ఏం డైరెక్టర్? ఈమె ముందులి కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పించాం. ఆమె 5 లక్షల రూపాయలు నకిలీ నోట్లతో కర్ణాటక పోలీస్ స్టేషన్లో దొరికి బెంగళూరు సిటీ డివిజన్ పోలీస్ స్టేషన్లో కర్ణాటకలో రిమాండ్లో ఉంది. ఈమె కూడా నీ సైన్యంలో ఉంది, ఈ 8000 మంది సైన్యంలో ఈమె కూడా ఉంది. ఈమె 40 లక్షల రూపాయలు కర్ణాటకలో దొరికి నీ సైన్యంలో, నీ సైన్య ఏం చెప్తారా, సైన్యం, నీ సైన్యంలో 8000 మందిలో
స్మగ్లర్లు దొంగనోట్లు చలామణి చేసేటోళ్ళు క్రికెట్ గుడ్డీలు గుట్కాలు అమ్ముకునేటోళ్ళు అనేక రకాల మద్యం నీ ప్రభుత్వం తాగుడుకు పానిసేటోళ్ళకు వాళ్ళ అలవాట్లకు ఏదో ఒక రకమైన మద్యం తాగాలంటే అది దొరకక మొత్తం రామేశ్వరం అంతా వేరే మద్యం తీసుకొచ్చాం ప్రభుత్వం కాకుండా తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాల నుంచి మేము నిరూపిస్తాం మేము పట్టిస్తాం పొద్దుటలో లోడు లోడు ఉన్నారు నీ 8000 మంది సైన్యము ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేసే దానికి నువ్వు తయారు చేసుకున్నావు తప్ప ప్రజల పొద్దుటూరు పట్టణ అభివృద్ధి కోసం కానీ పొద్దుటూరు పట్టణ సంక్షేమ పథకాలు అమలు చేసేదాని కోసం కాదని మేము రాజమౌళి ప్రసాద్కి సవాల్ చేస్తాం రెండవది నువ్వు ఏం చెప్తాడు